గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం తెలంగాణ ఆర్జీసీ 2017 మోడల్ పేపర్కి వస్తామండి. సో ప్రీవియస్ పేపర్, సో ఇప్పుడు దీన్ని డిస్కస్ చేద్దాం. ద సెట్ బిల్డ్ ఫార్మ్ ఆఫ్ దిస్ సెట్ ఈజ్, సో చూడండి, థర్డ్ ఆప్షన్లో నేను వన్ వేస్తే మనకి 1/2 - 1 అంటే 1 వచ్చింది, 2 వేస్తే 2/2² అంటే 4, 4 2 = 8 - 1 అంటే 2/7 సెకండ్ వన్ వచ్చింది, 3 వేస్తే 3/2 × 3² అంటే 9, 9 2 = 18, 18 - 1 అంటే 3/17, సో థర్డ్ ఆప్షన్ వస్తుంది, అంటే థర్డ్ ఎలిమెంట్ వస్తుంది, కనుక ఆన్సర్ 3, ఆప్షన్ 3 ఆన్సర్. సో దట్ వన్ ద ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఆఫ్ ఏ లాగ్ 343 బై బేస్ బై 125, సో 7³/125 రాయొచ్చు, 5³ రాయొచ్చు, సో దీన్ని 3 × log 7 - log 5 రాయొచ్చు, కనుక ఆప్షన్ 4. ఏ సబ్సెట్ బి అయితే ఏ నుండి అవుతుంది, సో ఏలో ఉన్నాయి బీలోనే, కనుక బి సెట్ కనుక బి అవుతుంది, సో బి మైనస్ ఈజ్ ద ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. ద ఎస్ఎఫ్ ఆఫ్ దిస్ 2 ఈజ్, ఎస్ఎఫ్ అంటే రెండింటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండి, సో ఈ రెండింటిలో హైయెస్ట్ ఉన్నది ఏంటంటే 2^4, అదేవిధంగా కామన్ ఉన్నది 3² కనుక ఆన్సర్ 2^3². ద ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ గివెన్ డేటా ఇన్ ద మంత్ ఆఫ్ మే నాట్ బీయింగ్ ఏ మండే ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ మే ఈజ్ మండే. మండే అవ్వకూడదు అంటండి, సో మండే అవ్వకూడదంటే మనకి ఆ మంత్లో మండేస్ ఎన్ని ఉన్నాయో చూడాలన్నమాట. ఫస్ట్ డే మండే కనుక, సో మనకి 5 ఉంటాయి, ఎందుకంటే 1 + 8 = 7, 7 + 8 = 15, 15 + 8 = 22, 22 + 8 = 22 + 7 = 29, అంటే 5 మండేస్ ఉంటాయండి. ఇప్పుడు 5 మండేస్ తీస్తే మనకి 26 వస్తాయి, 26 ఫేవరబుల్ అవుతాయి, టోటల్ 31 కనుక 26/31, సో ఆన్సర్ 26/31, ఆప్షన్ 3. ద మీన్ ఆఫ్ ది 10 అబ్జర్వేషన్స్ ఇస్ 16.3, అంటే టోటల్ ఏంచి 163 అనమాట. బై మిస్టేక్ బై ఎర్రర్ వన్ అబ్జర్వేషన్ ఇస్ రిజిస్టర్డ్ యాజ్ 32 ఇన్స్టెడ్ ఆఫ్ 23, అంటే 23 రాయాలి కానీ 32 రాశారు, అంటే ఎక్స్ట్రా 9 రాశారు, సో ఆ ఎక్స్ట్రా 9 తీస్తే అప్పుడు న్యూ మీన్, అప్పుడు ఏంచి బై 10 చేస్తే 154/10 అంటే 15.4, సో ఆప్షన్ 3. ద మీన్ ఆఫ్ ది డేటా ఇస్ 10 ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఇస్ మల్టిప్లైడ్ బై 2 అండ్ సబ్ట్రాక్టెడ్ బై 1, దెన్ ద రిజల్ట్ అండ్ మీన్ ఇస్, సో ప్రతి అబ్జర్వేషన్ మనం 2తో మల్టిప్లై చేస్తాం కనుక 10 2 = 20, ఇప్పుడు ఈ 20లో 1 తీసేస్తున్నాం కనుక ప్రతి అబ్జర్వేషన్ ఉండేది, సో 20లో 1 తీస్తే 19, సో ఆన్సర్ 19. ఇఫ్ పీత్ టర్మ్ ఇస్ క్యూ అండ్ క్యూత్ టర్మ్ ఇస్ పీ, దాని కామన్ డిఫరెన్స్, సో ఎప్పుడైనా సరే పీ టర్మ్ క్యూ అయింది అనుకోండి, క్యూ టర్మ్ పీ అయింది అనుకోండి, అప్పుడు కామన్ డిఫరెన్స్ అనేది -1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిడ్ పాయింట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇవ్స్, సో మిడ్ పాయింట్స్ కనుక వీటి ఏరియా ఫైన్ చేసి వచ్చిన ఆన్సర్ని ఇంటూ 4 చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ఫార్ములా నేను షార్ట్గా చెప్పాను కదా, ఇప్పుడు ఇది ఇంపార్టెన్స్లో ఒక పాయింట్ని ఎలిమినేట్ చేయాలి, 2, 6 నేను ఎలిమినేట్ చేస్తాను, మీకు నచ్చింది చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, -2 - 6 - 2 - 6, అప్పుడు మనకు కొత్త పాయింట్స్ వస్తున్నాయి, 3లో 2 తీస్తే 1, -1 - 6 అంటే -7, -7 - -5 - 2 అంటే -7, 7లో 6 తీస్తే 1, మనకు తెలుసు కదా డెల్టా ఇస్ ఈక్వల్ హాఫ్ మాదిరిలో x1 - x2 - y1, కనుక 1 - 49, 1 - 49 అంటే 48, 48లో ఆఫ్ 24, ఇప్పుడు ఆన్సర్ 24 వచ్చింది, దీన్ని ఇంటూ 4 చేయాలి, మర్చిపోతే ఇంటూ 4 చేయాలి, సో ఇంటూ 4 చేస్తే 96, సో ఆన్సర్ 96, ఆప్షన్ 1. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ది డేటా ఈజ్ 27.5, దెన్ ద డేటా, సో డేటా అనేది అసెండింగ్ ఆర్డర్ ఇచ్చారు, ఇది కరెక్ట్ అండి, ఇందాక ఒక లెక్క చూసామో చూసారా, మనకి ఎక్స్ ఇచ్చాడు అది అసెండింగ్ ఆర్డర్ ఇవ్వలేదు కనుక అది చేయలేం, ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇచ్చాడు కనుక మనకి x+2 x+3 యొక్క యావరేజ్ అనేది మనకి 27.5 అవుతుంది. ఇప్పుడు x+2 x+3 యావరేజ్ అవుతుంది, x+x 2x 2+3 5, అంటే 2x + 5/2 = 27.5, అప్పుడు 2x + 5 = 50 అవుతుంది, 2x = 25 అవుతుంది, సో x = 25 ఇస్ ద ఆన్సర్, సో 55లో 5 తీస్తే 50 ఆఫ్ 25. కాట్ థీటా ప్లస్ కొస్ కండిట్ ఈక్వల్ 5 అయితే కాస్ థీటా, సో మనకు తెలుసు కదండి p² - 1/p² + 1, సో 5² - 1 = 24, 5² + 1 = 26, 24/26 = 212, 213, సో 12/13 ఇస్ ద ఆన్సర్. ఎమీ స్పియర్ ఇస్ కట్ ఆఫ్ ఫ్రమ్ 1 ఫేస్ ఆఫ్ క్యూబికల్ వుడెన్ బ్లాక్ సచ్ దట్ ద డయామీటర్ ఆఫ్ ది ఎమీస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ది క్యూబ్, దెన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ ఈజ్, సో డయాగ్రామ్ వేసుకుని చేస్తే మీకు a² × 6 + 5/4 అవుతుందండి. సో ఇది నాకు టైం ఉండట్లేదు కనుక నేను అన్ని పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయని ఉద్దేశంతో మరి నేను ఇది చేయలేదు, సో మీరు ట్రై చేయండి వస్తుంది గ్యారంటీగా, రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇది కూడా మనకి విమానం లెక్క అండి, సో విమానం లెక్క మనకి 200 మీటర్ పర్ సెకండ్, సో చాలాసార్లు చేస్తాం, ఇది కూడా ఆన్సర్ 200 మీటర్స్. ద మీన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ ఎమ్, ద నెంబర్స్ హ్యావ్ మీన్ m-1, మీడియన్ ఇస్ క్యూ, దెన్ q+p. చాలా మంచి లాజికల్ క్వశ్చన్ అండి. ముందు మీన్ ఫైన్ చేద్దాం, మీన్ ఫైన్ చేస్తే ది సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 24/6 అండి, సో m = 4 వచ్చింది. ఇప్పుడు m = 4 వచ్చింది కనుక ఇప్పుడు దీని మీన్ ఫైన్ చేయాలి, దీని మీన్ ఫైన్ చేస్తే మనకి 17+p = 21 అండి, సో p = మనకి 4 వస్తుంది, p = 4 వస్తుంది, q = 3 వస్తుంది, సో 4+3 = 7.
ఆల్ఫా కామా బీటా అది ఒకవేళ మీకు తెలియకపోతే సొల్యూషన్ చూడండి క్లియర్గా మీకు అర్థం ఉంది. ఆల్ఫా కామా బీటా అది జీరో సిల్ పాలనమల్ దెన్ ఆల్ఫా ప్లస్ వన్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ వన్. ఇప్పుడు రెండు ప్రోడక్ట్ చేస్తే మనకి వన్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ తెలుసు కదా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి మనకి, సమ్ ఆఫ్ ది జీరోస్ మైనస్ పి ప్లస్ పి మైనస్ సి. సో పీపీ క్యాన్సిల్ అయితే వన్ మైనస్ సి. సో ఆప్షన్ టూ, ఇఫ్ దిస్ టూ ఈక్వేషన్స్ హ్యావ్ కామన్ రూట్, కామన్ రూట్ అంటే వన్ అండి. సో వన్ మనం అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వన్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ వన్ ప్లస్ సి ఈజ్ఈక్వల్ జీరో. సో వన్ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ఈక్వల్ జీరో. కనుక ఆప్షన్ సి థర్డ్ ఆప్షన్. ఇఫ్ ఎయిట్ కామా టూ ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, త్రీ కామా త్రీ ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, దెన్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్. సో చూడండి మనకి ఎయిట్ కామా టూ రూట్స్ కనుక అప్పుడు మనకి ఏమవుద్ది, ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఎయిట్. అప్పుడు మనకి ఆ రెండు ప్రోడక్ట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ సిక్స్టీన్. ఇప్పుడు త్రీ కామా రూట్స్ కనుక ఎక్స్ మైనస్ త్రీ అంటే ఎక్స్ మైనస్ త్రీ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్. సో ఇప్పుడు దీని నుండి మనకి ఏ వాల్యూ టెన్ వస్తుంది, బి వాల్యూ నైన్ వస్తుంది. ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి దాన్ని మనం మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ మైనస్ నైన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్. ఇప్పుడు ఎక్స్ మైనస్ నైన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ జీరో వస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది. కనుక ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. సో ఆ విధంగా అక్కడే చేయాలని లెక్క మళ్ళీ వేరేగా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇందా ఆల్రెడీ బిట్ వచ్చిందండి, పీ త్రీ ఎంక్యూ అయితే క్యూ త్రీ ఎంక్యూ అయితే కామన్ డిఫరెన్స్ మైనస్ వన్ వస్తుంది. The sum of the n times of AP is 258 is equal to the sum of the n times of the so n. Then, so ఇందులోనే n times అందులోనే n times ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ 111 వస్తుంది. సో ఇలాంటి పెద్ద లెక్కలు ఎప్పుడు కూడా లాస్ట్లో చేయండి, ఎందుకంటే టైం వేస్టింగ్ సమ్స్ ఇవన్నీ కూడా మనకు తెలిసిపోద్ది. సో దీన్ని ఎంత టైం ఫైన్ చేయాలి, దాని ఎంత టైం ఫైన్ చేయాలి, రెండు ఈక్వల్ చేయాలి, ఈక్వల్ చేసిన తర్వాత ఈక్వేషన్ వస్తుంది, ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, మనకు ముందుగా ఐడియా ఉంటుంది. ఇవి ఎలాంటి లాస్ట్ చేయండి టైం ఉంటున్నప్పుడు. ఓకేనా? నెక్స్ట్, పీక్యూఆర్ ఏపీలో ఉండే ఎక్స్వైజెడ్లు జీపీలో ఉంటే మనకి ఈ వాల్యూ అడుగుతున్నారు. సో నేను ఏం చేస్తున్నానంటే పీక్యూఆర్ ఏపీలు కనుక 1, 2, 3 తీసుకున్నాను, ఎక్స్వైజెడ్లు అనే జీపీలో కనుక 3, 9, 27. సో 3, 3 స్క్వేర్ 3 క్యూబ్. ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూ జెడ్ వాల్యూస్ పీ వాల్యూ క్యూ వాల్యూ ఆర్ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ మనకి 3 పవర్ 0 వస్తుంది. సో 3 పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. దెన్ మనకి ఇప్పుడు దీని ఏమో వచ్చిండే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వై, ఎందుకంటే లాగ్ లాగ్ క్యాన్సిల్ అయితే. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9xy. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. 2xy ని ఎక్స్ తీసుకెళ్తే మైనస్ 2x వద్ది, 9xyలో 2x తీస్తే 7xy. సో ఇప్పుడు 7 అక్కడ ఉంచేస్తే ఆన్సర్ 7, ఎందుకంటే 1/x + 1 xy + y/x వస్తుంది. లాగ్ 2 ఇచ్చాడు, 4 to the power 2017లోని డిజిట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అడుగుతున్నాడు. సో మనం ఏం చేస్తాం అంటే దీన్ని ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4034 రాసుకోవచ్చు. సో అప్లై లాగ్ అన్ బస్తే చేస్తే లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4034 ఇంటూ లాగ్ 2. లాగ్ 2 అంటే 0.3010. ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే 1, 2, 1, 4 వస్తుంది. మనకి నెంబర్ ఆఫ్ ది టైమ్స్ కాలం ఇంకా ఎన్ ప్లస్ 1 కనుక 1, 2, 1, 4 + 1, 1, 2, 1, 5. సో ఆన్సర్ 3. ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి క్యూబ్ దెన్ లాగ్ ఏబీ బేస్ సి. సో లాగ్ ఏబీ బేస్ సి అంటే మనకి ఈజ్ ఈక్వల్ టు కే అనుకోండి, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు కే, బి ఈజ్ ఈక్వల్ టు కే పవర్ 1/2, సి ఈజ్ ఈక్వల్ కే పవర్ 1/3. సో అన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కే పవర్ 3/2 బేస్ కే పవర్ 1/3. సో 3/2 / 1/3. సో అప్పుడు మనకి 3/2 × 3/1. సో 9/2 ఇస్ ద ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు దీని ఏం రాయించండి మనం, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబీ. సో లాగ్ సి ప్లస్ బి ఇంటూ సి మైనస్ బి. సో సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బేస్ ఏ. సో సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. సో లాగ్ ఏ స్క్వేర్ బేస్ ఏ అంటే 2 ఆన్సర్. ఇది చాలా సార్లు చేసండి. సో ఒకటి 12 ఇంకోటి 13 అయితే ఇంకోటి కంపల్సరీగా 5 అవుతుంది. సో 5 + 5 = 10 ఇస్ ద ఆన్సర్. మనకి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే సీకెన్స్ స్క్వేర్ ఇట కాట్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై. అదేవిధంగా వై స్క్వేర్ బి స్క్వేర్ అంటే సీకెన్స్ స్క్వేర్ పై సైన్ స్క్వేర్ పై. సీకెన్స్ స్క్వేర్ పై కామన్ తెస్తే సైన్ స్క్వేర్ ప్లస్ ప్లస్ కాస్ స్క్వేర్ పై అంటే 1. సీకెన్స్ స్క్వేర్ ఇంటూ 1 అంటే సో సీకెన్స్ స్క్వేర్ డేటా. సీకెన్స్ స్క్వేర్ డేటా ఏం రావచ్చు, 1 + tan² డేటా రావచ్చు. 1 + tan² డేటా అంటే ఏంటి, టాన్ ఇచ్చారు కనుక టాన్ స్క్వేర్ డేటా అనేది జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్. సో 1 + z² / c². సో ఆప్షన్ 4. ఆల్రెడీ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వచ్చిందండి ఈ ప్రాబ్లం, మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఇచ్చారన్నమాట. సో చూడండి మనకి ఇప్పుడు టాన్ టీటా అడుగుతున్నాడు. నేను టీటా 30 డిగ్రీస్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఆ సమ్ గుర్తుంది కనుక టీటా 30 డిగ్రీస్ తీసుకుంటే 7 × 1/4 + 3 × 3/4. సో 16/4. సో 4 అంటే 4 సరిపోయింది కనుక టాన్ 30 ఎంత అవుతుంది, 1/3. సో 1/3 ఇస్తాను ఆన్సర్. సైన్ టీటా ప్లస్ సైన్స్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కాస్ క్రెడిట్ ప్లస్ కాస్ పవర్ 4 టీటా. ఇక్కడ మనకి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 - సైన్స్ క్రెడిట్ రాయొచ్చండి. ఇప్పుడు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ క్రెడిట్ అవుతుంది కనుక కాస్ క్రెడిట్ అని సైన్స్ టీటా రాయొచ్చు, కాస్ పవర్ 4 టీటా అని సైన్స్ క్రెడిట్ రాయొచ్చు. సో ఆల్రెడీ 1 అంటే ఇచ్చిందే మళ్ళీ ఇస్తున్నాయి అన్నమాట. సో ఆన్సర్ క్వశ్చన్లో ఉంది. నెక్స్ట్, ద సెంటర్ ఆఫ్ దిస్ 3 పాయింట్స్ ఈజ్ 0, 0, 0. దెన్ ద ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి అవుతుంది. ఏ ప్లస్ బి ఈజ్ఈక్వల్ మైనస్ సి అయితే స్క్వేర్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 ఏబిసి అవుతుంది. ఆన్సర్ 4 ఆప్షన్.
దీస్ త్రీ పాయింట్స్ ఆఫ్ కొలీనర్ దాని కండిషన్. సో కొలీనర్ అయితే మనకి ఏదో ఒక పాయింట్ మనం ఎలిమినేట్ చేస్తే ఎక్స్ వన్ బై ఎక్స్ ఈజ్కల్ వన్ బై వై టూ, దట్ ఈస్ అ షార్ట్ కట్ మీకు తెలుసు. కనుక నేనేం చేస్తానంటే పీకామా క్యూని ఎలిమినేట్ చేస్తాను. అప్పుడు అన్నింటిలో మైనస్ బి మైనస్ క్యూ మైనస్ బి మైనస్ క్యూ మైనస్ బి మైనస్ క్యూ చేస్తే ఫస్ట్ క్యాన్సిల్ అయింది. ఇంకా సెకండ్ ఏమవుతుంది ఎం మైనస్ పీ కామా ఎన్ మైనస్ క్యూ. ఇంకా థర్డ్ ఏమవుతుంది మనకి మైనస్ ఎమ్ మైనస్ ఎన్. ఇప్పుడు మనకి ఎక్స్ వన్ బై ఎక్స్ ఈజ్కల్ వన్ బై వై టూ అంటే ఎం మైనస్ పీ బై ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ క్యూ బై ఎన్. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంఎన్ మైనస్ ఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ మైనస్ ఎంక్యూ. ఇప్పుడు ఎంఎం ఎంఎన్ క్యాన్సిల్ అయితే ఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఎంక్యూ అంటే పి బై ఎం ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎన్. సో సెకండ్ ఆప్షన్ చాలా ఈజీగా అక్కడే చేస్తాం. నెక్స్ట్ పి అనేది 50 బిలో నెంబర్స్, క్యూ అనేది 30 బిలో నెంబర్స్. అయితే ఆ 50 నెంబర్స్ కూడా 3 మల్టిపుల్స్, ఇది 30 కూడా 5 మల్టిపుల్స్. సో అలాగా 3 5 మల్టిపుల్స్ 15 టేబుల్ అంట. సో 15 వన్స్ ఆ 15, 15 టూస్ ఆ 30, 15 త్రీస్ ఆ 45, 15 ఫోర్స్ ఆ 45. సో మనం అలా మనం తీసుకుంటే మనకి మల్టిపుల్స్ కనుక మల్టిపుల్స్ మనం తీసుకుంటే సో మనకి అలాగా 10 వస్తాయి కామన్. సో ఇంటర్సెక్షన్ 10 అనమాట. అంటే ఇంకా మనం చేయొచ్చు ఎందుకంటే ఎక్స్ వాల్యూ మనకి 50 30 అంతేగాని మల్టిపుల్స్ కాదు. అంటే మనం ఎక్స్ వాల్యూ 30 వరకు తీసుకోవచ్చు, అక్కడ కూడా ఎక్స్ వాల్యూ 50 వరకు తీసుకోవచ్చు. కనుక ఆన్సర్ 10. ఇప్పుడు ఈ ఫిగర్లో మనకి ఏంటంటే ఏఈ బై ఈసీ ఇచ్చాడు, బీసీ బై డి అడుగుతున్నాడు. సో బీసీ ఏమవుతుంది 4+7 అవుతుంది, డి ఏమవుతుంది 4 ఆడు ఇచ్చాడు అనుక. సో 4+7 అంటే 11, 11/4 ఇస్ ద ఆన్సర్. 1/α² + 1/β² అంటే మనకి ఇది సాల్వ్ చేస్తే 2,3 వస్తుందండి. సో సింపుల్గా చేద్దాం, 2,3 వచ్చింది కనుక సో 1/2² అంటే 1/4, 1/3² అంటే 1/9. సో ఎల్సిఎం చేస్తే మనకి 9+4 13, 13/36. సో ఆప్షన్ 1 ఇది కూడా చాలా లాజికల్గా చేయొచ్చండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 3,2 నేను తీసుకుంటున్నాను. సో 2³ + 3² 2³ అంటే 8, 3² అంటే 9. సో 8+9 17. సో 17 సాటిస్ఫై అయింది కనుక ఆప్షన్ 1 ఇది కూడా మనం లాజికల్గా చేయొచ్చండి. సో A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ C1/C2 నో సొల్యూషన్ అంటే పారలెన్స్ కనుక. సో సాల్వ్ చేస్తే మనకి -1. సో ఏ బాక్స్ కంటైనింగ్ 12 బాల్స్ అవుట్ ఆఫ్ విచ్ ఎక్స్ ఆర్ బ్లాక్, ఇఫ్ 6 మోర్ బ్లాక్ బాల్స్ ఆర్ పుట్ ఇన్ ద బాక్స్ ద ప్రాబబిలిటీ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ ఈస్ డబుల్ వాట్ ఇట్ వాజ్ బిఫోర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఒక 6 బాల్స్ ఉన్నాయి, అందులో మనకి ఎక్స్ బ్లాక్ బాల్స్ మనం తీసామట, అంటే X/12 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. అయితే ఒకవేళ 6 బ్లాక్ బాల్స్ అనేది యాడ్ చేస్తే అప్పుడు ప్రాబిలిటీ అనేది ముందు ప్రాబిలిటీకి డబుల్ ఉంటుందని అన్నారు. అంటే ముందు ఎక్స్ బాల్స్ యాడ్ చేసాం కనుక అప్పుడు మనం ప్రాబిలిటీ ఏమవుతుంది X+6/12 అవుతుంది. అదేంటి దీనికి పాతదానికి ట్వైస్, అంటే 2×X/12. ఇప్పుడు 2 1 2 6 6 1 6 3. సో 3X=X+6, 2X=6, X=6/3, 3 1 3 X=6/2, 2 1 2 3. సో ఆన్సర్ 3, ఆప్షన్ 3. 3 అన్బేస్డ్ కాన్సెప్ట్ టాస్ ద ప్రాబిలిటీ గెటింగ్ అట్మోస్ట్ 2 యాడ్స్. ఇక్కడ చూడండి అట్మోస్ట్ అట్లీస్ట్ డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏమి చాలా చాలా ఈజీ, ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అట్మోస్ట్ అంటే అదే హైయెస్ట్ అనమాట. ఇక్కడ నుంచి అట్మోస్ట్ 2 హెడ్స్ అంటే 2 హెడ్స్ మ్యాక్సిమం రావాలి. అంటే హెడ్ వచ్చినా పర్లేదు రాపోయినా పర్లేదు, సో మనకి లీస్ట్ 0 వచ్చినా పర్లేదు, ఎంత వచ్చినా మనం మ్యాక్సిమం 2 హెడ్స్ రావాలన్నమాట. అప్పుడు మనకి ఏంచి మ్యాక్సిమం 2 హెడ్స్ వస్తే 1 2. సో 1 వచ్చినా 2 వచ్చినా పర్లేదు, కనుక ఆన్సర్ 7/8. అదే అట్లీస్ట్ 1 హెడ్ అని అనుకోండి అప్పుడు కూడా మనకి ఇక్కడ 7/8 వస్తుంది ఆన్సర్. ఈక్వలేటర్ యాంగిల్లో మనకి 3AB² = 4AD² అండి, ఇది ఇంపార్టెంట్ థియరం అంట. 3AB² = 4AD². ఇప్పుడు జీపీలో థర్డ్ టైము 24, 6th టైం 192, దాని 10th టైం ఆల్రెడీ సమ్ చేసామండి మనకి ఈ మార్నింగ్ పేపర్లో, కనుక 3070 ఇస్తా ఆన్సర్. సో ఎక్స్ఎక్స్ డివైడ్ చేసిందంటే -y1:y2 అండి. సో -6:-1, సో 6:1 ఇస్ ద ఆన్సర్. స్లోప్ ఆఫ్ ది లైన్ y2-1/x2-x1 అండి. సో మనకి α√3/2α క్యాన్సిల్ అయితే √3/2 ఇస్ ద ఆన్సర్. ఈక్వలేటర్ యాంగిల్ మనకి ఏంటంటే 9AD² = 7AB². ఈక్వలేటర్ యాంగిల్ మీద ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా నేర్చుకుని గ్యారంటీగా ఒకటి వస్తుంది. ఇప్పుడు 30 60 90 అంటే 1/2 √3/2 1. సో 1:√3:2 ఆన్సర్ 2. ఏరియా ఆఫ్ ది సెక్టర్ అండి X/360 π² సో ఫార్ములైజ్ చేస్తే మనకి 57.75. 2 సర్కిల్స్ మనకి 15 13 రేడియస్ ఇచ్చాడు. సో AB 24 ఇచ్చాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ సైజ్. సో చూడండి ఇది నేను ఇక్కడ చేశాను,
ఇది 13 ఇది 15 ఇది 12 కనుక సో 5 12 13 రైట్ సైడ్ ఉంది నెక్స్ట్ 9 12 15 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ కనుక 9 ప్లస్ 15 9 ప్లస్ 5 అనేది 14 ఉంది సో ఆన్సర్ 14 ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ టాంజెన్స్ టు సర్కిల్ హూస్ రేడియస్ ఇస్ 12 సెంటీమీటర్స్ ఇస్ సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ రేడియస్ 12 ఇచ్చారు కనుక డిస్టెన్స్ డయామీటర్ కనుక సో 12 ప్లస్ 12 24 అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ టాంజెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ రేడియస్ ఇస్ 12 సెంటీమీటర్స్ టూ ప్యారలల్ టాంజెన్స్ అంటే కంపల్సరీ డయామీటర్కి పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్స్ అవుతాయి సో మనకి రేడియస్ 12 ఇచ్చారు కనుక డయామీటర్ మొత్తం కావాలి కనుక 12 ప్లస్ 12 24 అవుతుంది ఇది పెద్ద సర్కిల్ ఏరియా నుండి చిన్న సర్కిల్ ఏరియా తెలియండి సో పెద్ద సర్కిల్ రేడియస్ మనకి 8 ఇచ్చాడు సో 8 స్క్వేర్ అంటే 64 పై చిన్న సర్కిల్ మనకి రేడియస్ 5 అవుతుంది సో 5 స్క్వేర్ అంటే 25 పై సో 64 పైలో 25 పై తీస్తే 39 పై సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కర్వ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ రేసియస్ ఇచ్చాడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు దెన్ ద వాల్యూమ్ సో ఇవన్నీ మనం చేయొచ్చండి ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తే మనకి 2156 వస్తుంది ద హైట్ ఆఫ్ ది కోన్ ఇట్స్ బేస్ రేడియస్ 4-3 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ దెన్ ఇట్స్ స్లాండ్ హైట్ 3-4-5 కనుక ఆన్సర్ 5 కాన్సిక్యూటివ్ 3 వెర్టిసెస్ ఆఫ్ ఏ పారలగ్రామ్ ఇచ్చాడు ఫోర్త్ వెర్టెక్స్ సో ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ టూ వై వన్ ప్లస్ వై త్రీ మైనస్ వై టూ సో ఆ ఫార్ములా వేస్తే మైనస్ 2 ప్లస్ 4 అంటే 2 అండి 2లో 1 ఇస్తే 1 అదేవిధంగా 1 ప్లస్ 3 అంటే 4 అండి ఫార్ములో 0 తీస్తే 4 1.4 సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ 2017 మోడల్ పేపర్ ప్రీవియస్ పేపర్ ఇంకా నెక్స్ట్ మీకు తెలంగాణ 2018 పేపర్ వస్తుంది ఏపీ తెలంగాణ ఆర్జేసి తర్వాత తెలంగాణ పాలిటెక్నిక్ పేపర్స్ వస్తాయి తర్వాత ఈవినింగ్ 4 o'clockకి మీకు మెగా మోడల్ పేపర్ అనేది మేము పంపిస్తాను అదేవిధంగా ఈవినింగ్ 7 గంటల క్లాస్ తర్వాత మీకు ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది గ్రాండ్ టెస్ట్ అది కూడా చూడండి సో ఇంకా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ వస్తాయి అవి చూడండి